నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ షో. తెలంగాణలో జరుగుతున్న డెవలప్మెంట్స్కి సంబంధించి గడిచిన 2 రోజులుగా ప్రత్యేకంగా జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు ప్రొఫెసర్ సీతారాం నాయక్, ఫార్మర్ ఎంపీ. నమస్తే సీతారాం నాయక్ గారు. అలాగే మానవతరాయ్ గారు, డాక్టర్ మానవతరాయ్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. మానవతరాయ్ గారు నమస్తే. ముందుగా నాయక్ గారు, నిన్న ప్రధానమంత్రి మోడీ వచ్చే సమయానికి ఆయన వచ్చి ఆయన అడ్రస్ చేసినప్పుడు, ఐఎస్బీని అడ్రస్ చేసినప్పుడు మూఢనమ్మకాల గురించి ప్రధానంగా ప్రస్తావన చేశారు. అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశారు జనం, ప్రధానమంత్రి వచ్చాడు, ఐఎస్బి టెక్నాలజీ, ఇప్పటి వరకు సాధించిన అచీవ్మెంట్స్ ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారంటే అవి చెప్పుకోలేదు. వాళ్ళ ఎంపీలు, నా 4 ఎంపీలు ఈ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారో చెప్పుకోకుండా కేవలం మూఢనమ్మకాల మీదే మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారు? ఒక దేశ ప్రధాని అధికారికంగా ఒక స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవానికి వస్తున్నారు. చాలా గొప్ప కార్యక్రమం అది. ఒక రాష్ట్రానికి రావడం కూడా అదృష్టంగానే భావిస్తాం. ఇది ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే, వాళ్ళు మల్టీపర్పస్ అన్నట్టు. ఒకటేమో ఒక ప్రధానమంత్రి హోదాలో అన్ని హంగుల ఉపయోగించుకొని రావచ్చు, రెండవది రాజకీయాల గురించి మాట్లాడవచ్చు. తప్పులేదు, ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఒక 75-80% అధికారిక హోదాలో వచ్చినప్పుడు రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్రానికి వాళ్ళు ఏం చేస్తామో చెప్తలేరు. వాళ్ళు అది చెప్పకుండా ఏం చెప్పేస్తున్నారు, అవన్నీ దాటేసి ఇక్కడ ఈ కుటుంబ పాలన, వీళ్ళ అవినీతి పాలన, వీళ్ళు 6 నెలలకి జైలుకి పంపిస్తాం, 7 నెలలకే పంపిస్తాం అని ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి ఒకటే కూత కూసే వరకు ప్రజల్లో వాళ్ళ మీద ఉన్న నమ్మకం పోయింది. ప్రధానమంత్రి అవి కాదు కదా మాట్లాడవలసింది. ప్రధానమంత్రి రాష్ట్రానికి ఏమిస్తా, గతంలో రీఆర్గనైజేషన్ బిల్లులో ఏం పెట్టినాం, ఈ రీఆర్గనైజేషన్ బిల్లులో మేము ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేది మాట్లాడాలి. దానికి ఏమన్నా ఏదో వాళ్ళ స్కీమ్లలో మేమిస్తే మా పేర్లు మార్చి, ఒక ఆయుష్మాన్ భారత్ ఉందండి, స్కూటర్ ఉన్నానికి అది స్కూటర్ ఉన్నానికి అది వర్తించదు. ఆరోగ్యశ్రీ మనం అందరికి ఇస్తున్నాం, వాళ్ళకు కొద్ది కామన్ సెన్స్ ఉండాలి కదా. రిక్షా ఉన్నాను కూడా వర్తిస్తుంది అంటే ఇక మరి అది ఎవరికి పెడతారు, ఎవరికి ఇస్తారు? స్కూటర్ ఇవాళ చిన్న కాయగూరల దుకాణం బిజినెస్ చేసే వాళ్ళకి అందరికి ఉంది, అది బాధ్యత అండి. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ నుంచి మనం కూడా డబ్బు కడుతున్నాం, ఇక్కడ ప్రజలు డబ్బు కడుతున్నారు. అదేమో వాళ్ళు వాళ్ళు ఏమనుకో బిచ్చగానికి ఇచ్చినట్టు అట్లా మాట్లాడమే తప్పు. పెడుతున్నాం అనడం, ఇస్తున్నాం అనడమే తప్పు. అది ఇవ్వడం సొమ్ము కాదు, ఈ ప్రజల రక్తం, ఈ ప్రజలు ఈ దేశాన్ని అన్ని రకాలుగా ధారపోసి తెచ్చుకున్నటువంటి దేశంలో అందరికి అన్ని హక్కులు ఉంటాయి. వీళ్ళిద్దరు కలిసి ఓ ఇంకో ఇద్దరు అంబానీ ఆదానికి దోచి పెట్టి ప్రజలను నిందించడం ఏంటి నాకు అర్థం కావడం లేదు. వీళ్ళు దోచుకుంటే మీ దగ్గర అనుడు ఎందుకు? మీ దగ్గర ప్రధానమంత్రి అడ్రస్ ని మీరు ఎలా చూస్తున్నారు? నిన్న ఐఎస్బి లో ఆయన మాట్లాడిన విధానం, ఐఎస్బి మాట్లాడితే వేరు. ప్రజా అక్కడ ఆయన దిగంగానే వాళ్ళ కార్యకర్తలకు ఏదైతే అడ్రస్ చేసారో అది పక్తు రాజకీయ లబ్ధి కొరకు, ఎక్కడో అక్కడ కేవలం వాళ్ళ కార్యకర్తల్లో కొంచెం జోష్ నింపడానికి. మరి ఆ కార్యకర్తలు కూడా 4 ఎంపీలు ఉన్నారు, ఒక మంత్రి, ఆ 4 రెట్టు ఒక మంత్రి ఉన్నాడు, ప్రధానమంత్రి వస్తున్నాడు, హోంమంత్రి వస్తున్నాడు, వీళ్ళు రాష్ట్రానికి ఏమి ఇస్తున్నారు అనేది వాళ్ళు కూడా ఆలోచించాలి, వాళ్ళు కూడా అడగాలి కదా. ఏం లేకుండా వాళ్ళు ఏ విధంగా దీన్ని కైవసం చేసుకుంటారండి? ఇప్పుడు తెలంగాణను 12,000-12,500 మంది చచ్చింది వాస్తవం. మళ్ళీ దశ, రెండో దశలో ధారబోసి తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఒకే కుటుంబం దోచుకుంటుంది, ఒకే కుటుంబం తినిపోతుంది అనడానికి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నవాడివి కదా, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నావు కదా, నీకు ఆ సత్తా లేదా, నీ దగ్గర అటువంటిది లేనప్పుడు ఈ మాటలు మాట్లాడితే దీన్ని ప్రజలు ఎవరు నమ్మరు కదా. ముఖ్యమంత్రిని పిలిచి అడగవచ్చు, అంత ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఈ దేశ ప్రధానమంత్రి కదా, ఎవరో కాదు కదా. రేపు ఏదైనా ఆపద వస్తే ఆయన ఈ షుడ్ బి ఏ కస్టోడియన్. ఈ రాజకీయ లబ్ధి కొరకు మాట్లాడడం వాళ్ళకి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి మానవతరాయ్ గారి దగ్గరికి వెళ్దాం. మానవతరాయ్ గారు, నిన్న ప్రధానమంత్రి బేగంపేటలో దిగ్గానే ఒక రకంగాను, ఐఎస్బిలో మరో రకంగాను. ఐఎస్బిలో అంటే టైం అండ్ అగైన్ ఐఎస్బి విషయం ప్రస్తావన ఎందుకు చేయాల్సి ఉంటే అక్కడ మూఢనమ్మకాల గురించి ప్రస్తావన చేశారు. అసలు అంటే చాలా ఇర్రేషనల్ గాను, ఇర్రిలవెంట్ గాను అనిపించిందని చాలా మంది అంటున్నారు, మీరేమంటారు? అసలు నరేంద్ర మోడీ గారే పెద్ద మూఢనమ్మకాలని నమ్ముతారు. ఎందుకంటే గతంలో కరోనా టైంలో కరోనాతో జనం అంతా చచ్చిపోతుంటే దాని వ్యాక్సిన్ వస్తుందో రాదో అని గందరగోళంలో ఉన్న పరిస్థితుల్లో శాస్త్రవేత్తలను ఆ వైపు ఆలోచింపజేయకుండా, పరిశోధనలు ప్రోత్సహించకుండా చప్పట్లు కొట్టండి అని చెప్పి ఒకసారి అర్ధరాత్రి రాత్రిపూట 9 గంటలకు లైట్లు బంద్ చేసేసి దీపారాధన చేయండి అని చెప్పేసి కరోనా వేడికి, ఆ దీపాల వేడికి చనిపోతుంది అని చెప్పేసి ప్రజలందరినీ కూడా నమ్మించే ప్రయత్నం చేసి మూఢనమ్మకాల ప్రధానమంత్రి అని చెప్పి ఆ రోజే బిరుదు అందుకున్నారు. అట్లాంటి నరేంద్ర మోడీ గారు ఇక్కడకొచ్చి సంబంధం లేకుండా, తలా లేకుండా, తోకా లేకుండా
ఇష్టం వచ్చినట్టు మూఢ విశ్వాసాలను మేము నమ్మం, శాస్త్రీయ బద్ధంగా నేను పోతా, సైంటిఫిక్ ఆలోచనలతో ముందుకు పోతా అని ప్రజల్ని నమ్మటానికి ప్రయత్నిస్తే జనం నమ్ముతారా చెప్పండి. ఎందుకంటే గతంలో స్పష్టంగా కనపడ్డాయి కదా వారు ఏ విధంగా వ్యవహరించారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఆయన ఏదో చేయాలని వస్తే ఇక్కడ ఈ కుదరలేదు, ఆ చల్లకొచ్చి ముంత దాచినట్టుగా వ్యవహారం స్పష్టంగా కనపడింది. కాబట్టి నరేంద్ర మోడీ గారు నిజంగానే హైదరాబాద్ వస్తుందంటే నేను ఇంకా అమలు చేస్తారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు వచ్చేసి వరంగల్ డిక్లరేషన్ పేరుతో పెద్ద బహిరంగ సభలో నేను ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా, రైతులకు పెట్టుబడి సాయంగా 15,000 రూపాయలు అందిస్తా, అదేవిధంగా కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తా, ధరణ పోర్టల్ రద్దు చేస్తా, పసుపు కూడా ఏర్పాటు చేస్తా అని ఈ విధంగా పనికి ఆహార పథకంలో పనిచేసే కూలీలకు ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చిందని ఆయన ఎందుకు చెప్పుకోలేపారంటారు? చెప్పుకోలేదు, చేసింది ఏం లేదు. చేసింది ఏమన్నా కళ్ళ ముందు కనపడుతుంది అంటే చేయలేదు. ఉదాహరణకు విభజన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ ఇరు ప్రాంతాలకు లాభం చేకూర్చే విధంగా రాష్ట్రాన్ని విభజించింది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అతి లేదు గతి లేదు, దానికి ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రెండు కూడా కారణం. అది రాకుండా వేరే ప్రాంతానికి తరలిపోయింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ దాదాపు 500 సంవత్సరాల వరకు కూడా మేలిమైనటువంటి ఉక్కు ఖనిజం అక్కడ ఉంది. ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే ఆ ఫ్యాక్టరీని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించాలనుకున్నది, కానీ అధికారంలో రాకపోవటం మూలంగా బీజేపీ అధికారంలోకి వచ్చింది, రాష్ట్రంలో టీఆర్ఎస్ వచ్చింది, ఇద్దరు కలిసి దాన్ని కూడా మూసేసే ప్రయత్నం. ఎందుకంటే అసలు ప్రభుత్వ రంగంలోనే ఉక్కు పరిశ్రమలు వద్దు అని చెప్పేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నే మూసివేసే ప్రయత్నాలు అక్కడ ప్రజలు ఉద్యమాలు ప్రారంభించారు, అదొకటి. ఇంకా చాలా తప్పిదం ఏంటంటే గిరిజన విశ్వవిద్యాలయం ఆంధ్రాలో అవి విశాఖపట్నంలో వాల్తేరులోనూ ఆంధ్ర యూనివర్సిటీలో కొనసాగుతుంది, కానీ మన దగ్గర కనీసం దానికి అసలు గిరిజనులు ఉన్నారు. ఇక్కడ సమ్మక్క సారక్క ములుగు జిల్లా, వరంగల్ జిల్లా అత్యధిక జనాభా ఉన్న ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇంతవరకు 8 ఏళ్లుగా తీసుకురావడంలో ఇద్దరు కూడా వైఫల్యం చెందారు. నేనేమనుకున్నానంటే ఈ వరాలు ఇవ్వటం కాదు, ప్రధానమంత్రి గారు వచ్చారంటే అమలు చేయాలి. ఈ రోజు నుంచి 4 రోజుల్లో ఈ గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభం అవుతుంది అని మాట్లాడతా అనుకుంటే ఆయన మాట్లాడిన దాంట్లో అసలు జనానికి ఉపయోగపడిన తెలంగాణకు వచ్చింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇక్కడ మాట్లాడినా అక్కడ మాట్లాడినా అక్కడ కూడా గందరగోళం, తప్పులు తడక, భయంతో మరి మాట్లాడటం జరిగింది. అది ఎందుకు ఆ విధంగా ప్రవర్తించారు? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు వాళ్ళు 13,500 మంది పట్టాలు పుచ్చుకున్నారంటే నరేంద్ర మోడీ గారు ఆ విషయాన్ని మర్చిపోయింది, ఆయన ఎక్కడో ఊహల్లో విహరిస్తాడు, 50,000 మంది అని చెప్పేసి అక్కడ తప్పులు దొరికి, అదేవిధంగా బిజినెస్ అని పోయి బిడ్నెస్ అని అన్నాడు. ఈ విధంగా తప్పులు దొరికి మాట్లాడారు. అంటే ఇక్కడ బీజేపీ ఇంకో భయం ఏంటంటే ఆయనకి తెలంగాణ లోక్సభలో రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధ తెలంగాణను ఏర్పాటు చేస్తే అప్పుడు సుష్మా స్వరాజ్ గారు మద్దతు తెలిపితే ఆ తెలంగాణ ఏర్పాటు సక్రమంగా జరగలేదు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మోడీ గారు 2 సార్లు తప్పు పెట్టారు. ఒకసారి గతంలో, మొన్న ఈ మధ్య కాలంలో, మొన్న పార్లమెంట్ సమావేశాలు తప్పు పెట్టారు. అంటే తెలంగాణ ఏ ముఖం పెట్టుకుని వస్తారు? అందుకే తెలంగాణ ప్రజలు ఎక్కడ చేదరించుకుంటారు, తెలంగాణ ప్రజలు ఎక్కడ అసహించుకుంటారు అని చెప్పి నరేంద్ర మోడీ ఆ భయం గుండెల్లో ఉన్నది. కాబట్టి అందుకే ఆయన బెరుగ్గా మేకపోతు గంభీరత ఆ ఎయిర్పోర్ట్ లో వాళ్ళ కార్యకర్త దగ్గర మాట్లాడడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఐఎస్పీ లో కూడా ఆయన చేసింది, ఆయన మాట్లాడిన ప్రసంగంలో అంత పస కూడా లేదు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ అంత పెద్ద ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక రాష్ట్రానికి వచ్చిందంటే ఒక ప్రయోజనం ఉండాలి. ఓహో, ఈ ప్రయోజనం నరేంద్ర మోడీ గారు రావటం వల్ల ఈ ప్రయోజనం జరిగింది తెలంగాణకు, అంటే ఏం ప్రయోజనం అనేది ఎక్కడ కూడా లేదు. కాబట్టి బీజేపీ వాళ్ళు ఇట్లా చేసుకుంటూ మేము అధికారంలోకి వస్తాం కళ్ళ కంటే మాత్రం అది కుదరదు, గాల్లో పేగమేళం కట్టినట్టే.